హాయ్ అండి, వెల్కమ్ టు అప్సర్ మినీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము ఊరగాయ అండి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి. ఇది చూస్తుంటే మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలా ఊరగాయ పెట్టిన తర్వాత కలిపి ముద్దలు పెట్టేదండి. ఆ రోజు గుర్తొస్తున్నాయి. కాకపోతే మా నాయనమ్మ ముక్కలు కొట్టేదండి. అది వీలు కానప్పుడు ఈ ఆప్షన్ ఏదో చాలా బాగుందండి, తురుముకొని పచ్చడి. దీనికోసం నేను ఒక 3 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. తీసుకొని పీల్ అంతా తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి. ఈ విధంగా ఉండాలండి తురుము. ఇలా మొత్తం అంతా తురుముకున్నాను 3 కాయల్ని. ఇప్పుడు దీన్ని కప్పుతో కొలుచుకుందామండి. ఇది నాకు 5 కప్పులు వచ్చిందండి తురుము. ఉప్పు కారం ఇవన్నీ తీసుకోవడానికి కొలతల కోసం అండి. ఇప్పుడు పెనంలో 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు. ఇవి రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత రోల్ శుభ్రంగా కడిగి రోట్లో వేసి దంచుకున్నానండి. మీద మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసానండి. 1 టీ స్పూన్ కప్పు నువ్వుల నూనె వాడానండి నేను. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడికి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలండి, కచ్చపచ్చగా దంచి వేశాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ధనియాలు వేయడం వల్ల పచ్చడికి. తర్వాత 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ వేశాను. తర్వాత ఎండు మిరపకాయలు కూడా 2 వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేశానండి. ఆ వేడికే కరివేపాకు బాగా వేగిపోతుంది. ఇప్పుడు అది చల్లారిద్దామండి. ఇప్పుడు మామిడి తురుములోకి మనం దంచి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ కప్పు కారం అండి. ఎవరైనా ఎక్కువ కారం తినలేని వాళ్ళు 1 కప్పు అయినా సరిపోతుంది. తర్వాత 1/4 కప్పు సాల్ట్ వేసానండి. సాల్ట్ తర్వాత చూసేనే వేసుకోవచ్చు, కొంచెం తగ్గించేనే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మామిడి తురుముకి కారము అన్నీ ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకుందాము. ఇలా అంతా కలుపుకున్నాక చల్లారిన పోపు అంతా వేసి కలుపుకుందామండి బాగా. ఇలా అంతా బాగా కలుపుకున్నామండి. ఇప్పుడైనా తినొచ్చు, లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత ఆగి తిన్నా చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటే అదేదో సినిమాలో కోవేశ్వరలా చెప్పినట్టు లలాజలం ఊరుతోందయ్యా అన్నట్టుగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.